యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ ఉల్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి నాలుగు సెకండ్ హ్యాండ్ హార్వెస్టర్లు అయితే అమకానికైతే తీసుకోవడం జరిగింది జాండీర్ మరియు మహీంద్ర కంపెనీ వారి హార్వెస్టర్లు అయితే అమకానిక తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్స్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ రోజు మేము ఫస్ట్ హార్వెస్టర్ జరిగే జాండీర్ హార్వెస్టర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పీల హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ వచ్చేసి టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ హార్వెస్ట్ ఇది ఈ హార్వెస్టర్ అయితే వర్కింగ్ కండిషన్ ఉంది మరి గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్ మరి గుడ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు హార్వెస్టర్ యొక్క టైర్లసరికి సెవెంటీ పర్సెంట్గా టైర్ లైఫ్ ఎత్తడం జరిగింది టైర్లు కూడా రీసెంట్గానే మార్చామని ఉండదు చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే బండి గున్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు అలాగే రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అని గేర్ కూడా మార్చారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని అని ఉండే చెప్పడం జరుగుతుంది బండి ఒక క్లచ్ పెట్స్ కానీ పీటీవ కానీ అంత నీట్ కండిషన్ ఉంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదహారు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి ఏడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి ట్రై డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు ఎవరికైనా బండి కావాలనుకుంటే ఒకటో నెంబర్ మీద ఈ బండి ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు అలాగే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయవద్దు బండి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి రెండో హార్వెస్టర్ వచ్చేసరికి మహీంద్ర సెవెంటీ ఫైవ్ హెచ్పి హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ వచ్చేసి ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ హార్వెస్ట్ ఇది ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వచ్చే బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ కూడా గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది హార్వెస్ట్ అని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్డర్ చెప్పడం జరుగుతుంది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ జరిగింది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్కి ఎటువంటి ఫైనాన్స్ లేదు హార్వెస్టర్ యొక్క టైర్ల వేపేసానికి కోసం టైర్ వచ్చరికి ఎయిటీ పర్సెంట్గా టైర్ లేపడం జరిగింది రీసెంట్గానే కొత్త టైర్లు లేపించామని ఓనర్ చెప్పడం జరిగింది ఆల్రెడీ బండి ఫీల్డ్లో కూడా నడుస్తుందని ఓడర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్ మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేరాలు కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు బండి రీడింగ్ కూడా చాలా తక్కువ జరిగింది బండి బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్ ఉంది బండికి ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించలేదు రెండో ఓన్ నెంబర్ మీద ఈ బండి ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది ఓనర్ మీకు ఎవరికైనా బండి కావాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడండి టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే బండి తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి అలాగే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయవద్దు బండిని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి మూడవ హార్వెస్ట్ వచ్చేసి జాండీర్ టూల్ డ్రైవ్ హార్వెస్టర్ ఈ హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేనులో ఈ బండి తీసుకోవడం జరిగింది ఈ బండి యొక్క బాక్స్ విషయానికి వచ్చే బాక్స్ వచ్చేసి డష్ మేష్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వేషర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని చెప్తున్నారు బండి యొక్క టైర్ వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్ ఒక లైఫ్ అయిపోతడం జరిగింది టైర్లు కొన్ని నీట్ కండిషన్లో మరి గుడ్ కండిషన్లో ఉన్నాయి ఈ హార్వెస్టర్ ఒక బాక్స్ వేసిన బాక్స్ వచ్చేసి డాష్ మేష్ బాక్స్గా ఉంది ఈ బండికి వచ్చేసి రీసెంట్గానే రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అని గేరాలు కూడా రీసెంట్గానే మార్చామని ఓనర్ చెప్పడం జరిగింది పెట్స్ కానీ పీటీఓ కానీ అంత నీట్ కండిషన్లో మరి గుడ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే రుండడం జరిగింది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది రెండు వేల పదిహేడు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు అలాగే టైంపాస్ కాల్స్ కూడా చేయవద్దు బండి బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది మూడో నెంబర్ మీద ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ అయితే ఉండడం జరిగింది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు బండి అమ్మడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయబద్దు బండి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి నాలుగవ హార్వెస్టర్ వచ్చేసి జాండీర్ హార్వెస్టర్ ట్వంటీ టూ మోడల్ బండి ఈ హార్వెస్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ రీసెంట్గానే బండి తీసుకోవడం జరిగిందని ఉండదు చెప్పడం జరుగుతుంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఉండదు చెప్పడం జరుగుతుంది ఈ బండి యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో మరి గుడ్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ ఎత్తలేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి అలాగే ఎటువంటి ఫైనాన్స్ అయితే తెలియదు హార్వెస్టర్ యొక్క టైర్లు వేసానికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ లైఫ్ అవుతాం జరిగింది టైర్ల యొక్క లైఫ్ఓసరికి డెబ్బై శతంగా ఉన్నాయి రీసెంట్గానే బండికున్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఇంజనీర్లను గేరాలి కూడా మార్చామని చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువని తిరిగిందని ఉండదు చెప్పడం జరుగుతుంది మనీ ప్రాబ్లం ఉండి బండి అయితే అమ్ముతున్నానని చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ లో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఈ వెహికల్ అనుకోవడం జరిగింది ఈ హార్వెస్ట్ వచ్చేసి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బండి అమ్మకం అనుకుంది మీకు ఎవరికైనా బండి కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది బండ్రోత్సారి కరీంనగర్ డిస్టిక్లో ఉంది ఈ బండి యొక్క ఓనర్ వచ్చేసి నాలుగో నెంబర్ మీద ఉంటుంది మీకు ఎవరైనా కావాలనుకుంటే ఓనర్ కాల్ చేసి మాట్లాడి డిస్క్రిప్షన్లో నాలుగో నెంబర్ మీద ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది బండ్రజ్జ్ సరి కరీంనగర్ డిస్టిక్లో ఉంది ఐదో వెహికల్ వచ్చేసరికి జాండి ట్వంటీ మోడల్ బండి టూ వీలర్ బండి జాండి ఫైవ్ త్రీ వన్ జీరో ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి ఈ హార్వెస్ట్ని కూడా నీట్గా మెయింటైన్ చేసామని ఉండాలి చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో మరి గుడ్ కండిషన్ ఉంది బాక్స్ కూడా ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఇక టైర్ లైఫ్ అయితే జరిగింది టైర్లో ఒక లైఫ్ అయి సరికి డెబ్బై శతకంగా ఉన్నాయి టైర్కు రీసెంట్గానే మర్చామని ఓన్డర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ క్లచ్ పేడ్స్ కానీ పీటీఓ కానీ అంతా నీట్ కండిషన్లో మరి గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే మొత్తం రిపేర్ చేయించామని చెప్తున్నారు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్సరికి తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్లో ఈ వెహికల్ తెప్పక అనుకోవడం జరిగింది తెలంగాణలోని కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజరాబాద్లో ఈ వెహికల్ అయితే ఉంది ఈ హార్వెస్టర్కి ఓన చెప్తున్న రేటు వచ్చేసి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి స్టాండర్డ్ బాక్స్ ఓన చెప్తున్న రేటు వచ్చేసి పది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ వచ్చేసి ఐదవ నెంబర్ మీద డిస్క్రిప్షన్లో ఈ వెహికల్ అయితే నెంబర్ అయితే ఉంటుంది గమనించగలరు మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడాలి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఐదవ నెంబర్ మీద ఈ బండి యొక్క ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది బండి వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ హుజూరాబాద్ గ్రామంలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు అలాగే ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయవద్దు బండిలు బండిలో ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఏ బండి అయినా పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోద్దు బండి దగ్గరికి వెళ్ళి కండిషన్ చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి